పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా చౌరస్తాలో శుక్రవారం విద్యుత్ శాఖ ఎస్సీ బొంకూరి సుదర్శనం జన్మదినం సందర్భంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొంకూరి సుదర్శనం, మహమ్మద్ షరీఫ్, M.A. రహీమ్ మాట్లాడారు. విద్యుత్ శాఖ పెద్దపల్లి ఎస్సీ బొంకూరి సుదర్శనం జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జెండా చౌరస్తాలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ పెద్దపల్లి ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ బొంకూరి సుదర్శనంను షాల్వాతో సన్మానించారు. అలాగే బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ బొంకూరి సుదర్శనం మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా నిరుపేదలకు ఒక పూట భోజనం పెట్టే మహద్భాగ్యాన్ని కల్పించిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అసోసియేషన్ డివిజన్ ప్రెసిడెంట్ మహమ్మద్ షరీఫ్, జిల్లా సెక్రటరీ M.A. రహీం మాట్లాడుతూ విద్యుత్ శాఖ పెద్దపల్లి జిల్లా రథసారథి ఎస్సీ బొంకూరి సుదర్శనం జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పెద్దపల్లి జిల్లాలో అద్దె భవనాల్లో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయాలను ఎస్సీ బొంకూరి సుదర్శనం వచ్చిన తర్వాత సొంత భవనాల్లోకి మారుస్తూ ఉద్యోగులకు అండగా ఉంటూ దశాదిశా నిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నారు. పెద్దపల్లి పట్టణంలో ఆ యొక్క జన్మదిన సందర్భంగా ఈ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహనీయులైనటువంటి కాంశీరామ్ గారి విగ్రహం వల్ల ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో గర్వనీయం. మరి పేద ప్రజలకు ఒక పూట తిండిని ఇచ్చే మహద్భాగ్యాన్ని కల్పించినటువంటి మైనారిటీ అసోసియేషన్ నాయకులకు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి కృతజ్ఞతలు. మరి యొక్క నా యొక్క జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు. పెద్దపల్లి జిల్లా రథసారథి ఎలక్ట్రిసిటీ విద్యుత్ శాఖ జిల్లా రథసారథి మన ఎలక్ట్రిసిటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు బొంకూరి సుదర్శన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము మా కాశీరామ్ విగ్రహం దగ్గర మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి కానీ మన బొంకూరి సుదర్శన్ గారు పెద్దపల్లి వాసులు సార్ యొక్క కార్మికుల వెన్నంటూ ఉండి దశా దిశ చూపుతూ ఈరోజు పెద్దపల్లి అభివృద్ధి పథంలో నడుపుతున్న మా జిల్లా సూపరింటెండెంట్ గారికి జన్మదిన మా మైనార్టీ అసోసియేషన్ తరఫున అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు పెద్దపల్లి అన్ని భవనాలు అద్దెలో ఉన్న వ్యవస్థ ఇది కాబట్టి దానిని రూపు మాపి సత్తా గూటికి పంపిస్తూ మన ఎలక్ట్రిసిటీ సముదాయాన్ని చేకూర్చుకుంటూ మరియు రైతులకైతేనేమింది, వేరే డొమెస్టిక్ అయితేనేమింది, నాన్ డొమెస్టిక్ అయితేనేమి, ఇండస్ట్రియల్ అయితేనేమింది, దానిని ఎలాంటి అన్ఇంటరప్టెడ్ సప్లైగా దానిని మాకు దశాదిశ నేర్పుతూ దీనిని ముందుకు కొనసాగిస్తున్న మా జిల్లా సూపరింటెండెంట్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అబ్బాయి జిల్లా రథసారథి ఎస్సీ సూపరింటెండెంట్ ఆఫ్ సుదర్శనం గారి ఎస్సీ గారి ఈరోజు జన్మదిన సందర్భంగా మరి మా ముస్లిం మైనార్టీ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా తరఫున ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ ఎస్సీ గారు పెద్దపల్లి ముద్దుబిడ్డటువంటి వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఎన్నో ఈ ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ఆ అద్దె భవనాలకు స్వస్తి పలుకుతూ సొంత భవనాలకు ఈ ఆఫీసులో మార్చడం జరుగుతుంది. మరి అందరి కార్మికులకు మరి రైతులకు నాణ్యమైన కరెంట్ ఇచ్చుకుంటూ రైతులకు కూడా అన్ని అందుబాటులో ఉండి అన్ని సలహాలు ఇచ్చుకుంటూ మరి మా ఎస్సీ గారు మరి ఇంకా ఆయుర ఆరోగ్యాలకు ఉండి వారు ఇంకెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్దపల్లి DEE తిరుపతి, మెట్పల్లి DEE తిరుపతి, ముస్లిం మైనార్టీ అసోసియేషన్ మంత్రిని అధ్యక్షులు AJ ఖాన్, సెక్రటరీ MD రియాజ్, సలహాదారు MD కాసిం, MD మౌలానా, MD ఇఫ్తే ఖాన్, SK మహమ్మద్ షరీఫ్, సయ్యద్ షబ్బీర్, సయ్యద్ కలీం, MD రియాజ్, మతిన్, MD దస్తగిర్, సయ్యద్ అబ్దుల్, సయ్యద్ కర్నక్, గట్టు సీను, కట్కా అశోక్, గాంగ్యా నాయక్, పలువురు టీమా సభ్యులు పాల్గొన్నారు.